ఎవరైనా సరే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే మనకు కూడా చూసి డ్యాన్స్ రాకపోయినా పర్వాలే, మనం కూడా స్టెప్లు వేయాలి. సో అది డ్యాన్స్ యొక్క పవర్. మరి అలాంటి డ్యాన్స్ సేమ్ హీరోలు ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్ అదే స్టెప్స్తో, లొకేషన్ అలాంటి లొకేషన్ కాకపోయినా దానికి రిలేటెడ్గా లొకేషన్ సెలెక్ట్ చేసి పాటకు తగ్గట్టు లొకేషన్ యాజ్ ఇట్ ఈస్ స్టెప్స్ వేస్తూ మా టాలెంట్ మీకు చూపిస్తామని మన ముందుకు వచ్చారు ప్రజ్వల్ టీం వారు. ఇంకా అదేవిధంగా వయసుతో అందంతో సంబంధం లేదు, టాలెంట్ ఉంటే చాలు అని వాళ్ళ సత్తా చూపించుకుంటున్నారు మన పొట్టిమామ గారు. సో వారితో మాట్లాడతాం. నమస్తే అండి. సో హాయ్ ప్రజ్వల్. హాయ్ మేడం. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఏర్పిడి మండలం మేర్లపాక. మా ఊరి నేమ్ మేర్లపాక. మీరండి? మాది అదే సేమ్ టు సదరు, పక్కనే మనసముద్రం. మనసముద్రం గ్రామం. వేళ్ళూరికి మా ఊరికి వచ్చి 2 కిలోమీటర్స్. మరి ఎలా పరిచయం మీకు? అంటే మా నాన్నకి అప్పుడు కొంచెం నాటకం పరంగా నేర్పించాడు అన్నమాట. ఓహో. సో మీ నాన్నకి తెలుసు, అలా మీకు మామగారు తెలుసు. అందరూ పొట్టిమామ పొట్టిమామ అంటే ఏమో అనుకున్నాం, కానీ ఒక్కొక్క వీడియో చూస్తుంటే అసలు ఎలా ఈ ఏజ్కి ఆ ఎనర్జీ లెవెల్స్, ఎలా పొట్టిమామ కాదు గట్టిమామ అని అందరికీ అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి కమల్ హాసన్ గారి వరకు ప్రతి పాటను యాజ్ ఇట్ ఈస్ ఔరా అనిపించేలా ఉంటది మన పొట్టి గట్టిమామ గారి డ్యాన్స్. సో ఓకే ప్రజ్వల్, మరి మీకు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఇలా యాజ్ ఇట్ ఈస్ మనం ఇలాంటి స్టెప్స్ చేయాలి, అలాంటి లొకేషన్కి వెళ్ళిపోవాలి అని మీకు ఎలా వచ్చింది ఐడియా? అంటే నేను ఎలా వచ్చింది అంటే, నేను ఇండస్ట్రీ కోసం అంటే సినిమాల కోసం ట్రై చేస్తున్నాను అనమాట 5-6 ఇయర్స్ నుంచి. అప్పుడు ట్రై చేస్తూ ఉంటే ఒక 2-3 సినిమాలు వేసాను అనమాట. డబ్ స్మాష్ అని తమిళ్లో వేరే సినిమా అని, చిన్న చిన్న ఫిలిమ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎన్నో చేసాను అనమాట. సో అలా ట్రై చేస్తూ ఉంటే మా అంటే చిన్నప్పటి నుంచి నేను అంకుల్ చూసేవాడిని, బాగా అంటే డాన్స్ చేసేవాడు అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్లో మంచిగా డాన్స్ చేసేవాడు అనమాట. నాకు భలే నచ్చేది అనమాట డాన్స్, అంకుల్ వేయడం కానీ నాటకాలు చేయడం కానీ. అప్పుడు ఎక్సైట్మెంట్గా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. అప్పుడు నేను ఇండస్ట్రీ కొంచెం అప్పుడు తెలియదు కదా నాకు, చిన్నప్పటి నుంచి ట్రై చిన్న వయసు నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. అప్పుడు కొంచెం వచ్చి ఎదిగే కొద్దీ తెలిసేవాడు అనమాట, అంటే ఏంటి ఎవరికి ఎంత సపోర్ట్ మనం చేసుకుంటున్నా రావట్లేదు, ఎంత సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేదు, ఇండస్ట్రీ కోసం సినిమాల కోసం ట్రై చేస్తున్నామని డైనమాలో తిరుగుతూ ఏదో చేసుకునేవాడిని అనమాట. ఆ తర్వాత అనుకుని పొట్టిమామ నాకు తెలుసు, అప్పుట్ట సడన్ గా గుర్తొచ్చి మనం ఉన్నాడు కదా, మన పొట్టిమామ ఉన్నాడు కదా అంకుల్, నేను అంకుల్ చేసుకుంటే బాగుంటది కదా అని అంకుల్ దగ్గరికి వెళ్తూ వచ్చేవాడిని అనమాట. అంకుల్ చేద్దాం అంకుల్, ఇప్పుడు ఏదైనా మనం చేద్దాము, మన ఊర్లో ఉన్నాం కదా ఏదో ఒకటి చేసుకుందాము, యాక్టింగ్ అన్నా సాంగ్స్ అన్నా, నీకు డాన్స్ ఉంది యాక్టింగ్ ఉంది, స్కిప్స్ రాస్తావు, కాన్సెప్ట్ రాస్తావు, డైలాగ్స్ రాస్తావు, ఇంకా నేను తీసుకుంటాను, ఎడిటింగ్ చేసుకుంటాను, నేను కూడా యాక్ట్ చేసుకున్నాను, కలిసి చేసుకున్నాను అని ఒక మాట్లాడుకొని అప్పుడప్పుడు వస్తూ ఇంటికి వెళ్ళి వచ్చేసేవాళ్ళు అనమాట. చేసేవాళ్ళం కాదు, సడన్గా ఒక రోజు అనుకొని ఇంకా నాకు ఇంకా తిక్కర అయిపోయింది అనమాట, ఏదో ఒకటి చేసేయాలి, వెళ్ళిపోవాలి, దిగేయాలి, యూట్యూబ్లో అన్న ఇంకా ప్లాన్ చేసుకొని చేసుకోవాలని అనుకునేవన్నమాట. అంత సడన్గా వెళ్ళిపోయే రోజు అంకుల్కి మేకలు ఉన్నాయన్నమాట, ఆ మేకల దగ్గర ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే పొలం వ్యవసాయం చేస్తూ అక్కడ ఉన్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి ఏదో ఒక సమ్ అప్పటికప్పటికి అనుకుని ఒక చిన్న స్కిట్ చేసేసాను అనమాట, స్పాట్లో మాకు మేమే తెలిసి తెలియకుండా ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని అలా పెట్టుకుని అలా పెట్టుకుని స్పాట్ లో చేసుకునేవాళ్ళు అనమాట. సో అది రిలీజ్ అయిన తర్వాత కొంచెం దాంట్లో మంచి డైలాగ్స్ కామెడీగా కొంచెం యాడ్ చేసాం అనమాట. అది రిలీజ్ అయిన తర్వాత అది రిలీజ్ చేసేసాం, అది 2 డేస్ రిలీజ్ అయ్యాయి. 2 డేస్ కంతా ఎడిటింగ్ తెలియకుండా వాళ్ళని అడిగి కనుక్కొని ఎడిటింగ్ కూడా నాకు సరిగ్గా వచ్చేది కాదు అప్పుడు. ఇప్పుడు కూడా నాకు సరిగ్గా అంతగా ఎడిటింగ్ తెలియదు కానీ ఒక చేస్తానమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఒక సాంగ్ తీయాలి అంటే ఒక పెద్ద టీమ్ ఉండాలి, ఒక కెమెరామ్యాన్ ఎత్తుకోండి, దానికి ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత మనుషులు కానీ, ఒక టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఒక సాంగ్ షూట్ చేయాలంటే మీ టీంలో ఎంతమంది ఉంటారు, ఆ వర్క్ ఎలా ఉంటుంది, మీరు ఏ ఎక్విప్మెంట్స్ వాడతారు? ఎక్విప్మెంట్స్ అంటే మేము ఏం వాడము, అప్పుడప్పుడు ఒక చిన్న కెమెరా, అప్పుడప్పుడు ఒక ఫోన్, అంతే అంతే. ఒక్క ఫోన్ తోనే ఎడిటింగ్? మాక్సిమం ఫోన్ తోనే ఎక్కువ ఉంటాయి షూటింగ్స్. ఓకే. సరే మరి ఇదంతా ఎవరు చేస్తారు దీనికి, ఇవి ఎడిటింగ్ కానీ డైరెక్ట్? నేనే చేస్తాను అన్ని, డిఓపి, డైరెక్షన్, ఎడిటింగ్ అంతా. అదే సాంగ్ అయితే ఎలా రావాలో అలా తీసుకొచ్చడానికి చేస్తాను. అంటే ఇప్పుడు మరి కొరియోగ్రఫీ? కొరియోగ్రఫీ కూడా మేమే చేసుకుంటాం, అందరం కలిసి చేసుకుంటాం కొన్ని షాట్స్. అంటే ప్రతి సాంగ్ అందరం కలిసి చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఒక్క సాంగ్ షూట్ చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది? 1 ఆర్ 2 డేస్? 1 ఆర్ 2 డేస్ కి మీకు ఒక సాంగ్ షూట్ కంప్లీట్ అయిపోతుంది? 1 అండ్ హాఫ్ డే అయిపోతుంది. వావ్,
అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసా సువ్వి సువ్వి సువ్వాలమ్మ, నిజంగా అమేజింగ్, అల్టిమేట్. మీకైతే ప్రత్యేక నమస్కారం ఆ డాన్స్ కి. అది ఒక కమలహాసన్తోనే మనం చూడగలుగుతాం, తప్పితే మళ్ళీ ఎవరిని కమలహాసన్ గారిని ప్లేస్ రీప్లేస్ ఎవరిని మనం చూడలేము. బట్ మీరు ఈ వయసులో చేయడం అంటే గ్రేట్. మరి అంటే అసలు మీ వయసు ఎంత ఉంటుంది మామగారు? సో మరి ఎలా ఇలా అంటే మీరు ఏమైనా యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమైనా చేస్తారా? అంటే చిన్నప్పటి నుంచి ఒక 7వ తరగతి నుంచి నాకు ఈ డ్యాన్స్లని రచన రాయడం యాక్టింగ్ అది నేనే చేసుకుంటూ మీ ఓన్గా ముందు చేసుకునేది. నాకు ఈ డైలాగ్ ఎలా చెప్పాలి చేయాలి రైటర్ కూడా రాసుకుంటూ వచ్చేది. మా ఇప్పుడు 7th మా మమ్మీ కలవైంది, ఆ తర్వాత డాడీ ఎవరు ఉన్నాడు. సరే రాసుకున్నటువంటి సినిమాలు చేరాలి నేను పోవాలి అంటే మా డాడీ కూడా 81లో చెన్నైకి పంపించాడు. పోయేసి ఇక్కడ ఏం తమిళంలో ఏం తెలుస్తుంది, నా తెలుగే నాకు అర్థం కాదు, ఆ తమిళ నేను అర్థం ఉంటుంది అని తిరుక్కొని మళ్ళీ వచ్చేసాడు. రావడం ఈయన ఈ కాలం అయ్యాడు మీ నాన్నగారు. ఇప్పుడు వంటతనం అనిపించింది. అంటే మీకు ఎవరు లేరు? ఎవరు లేరు, మీరు ఒక్కరే. మీ అమ్మకి నాన్నకి మీరు ఒక్కరే? ఒక్కరే. మాది నేటి ప్లేస్ వచ్చి భీమవరం వెంకటగిరి దగ్గర. ఇప్పుడు ఉండేది మన సముద్రం అంటే అత్తగారి ఇంటి కాదు, ఇక్కడ లేదు కదా ఖాళీ. మన నాలుగు అసలు ఈ డాన్స్ కూడా మీ ఇంట్రెస్ట్ తో మీరే చూసి చేయడం తప్ప మీరు ఎక్కడ నేర్చుకోలేదు? లేదు మేడం, నేను ఎదుర్కొని ఒక్కొక్కటి చూసేది ఆ డాన్స్ ఎలా మనం అని వేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు రైటర్ అన్నారు అంటే మీరు దేనికి రైటర్? సినిమాలో చేరడానికి నటించాలని అని ఒకటే కొని రైటర్గా అంటే మీ నాటకాలకు ఒకటికి రైటర్గా రాసుకు. ఎన్ని నాటకాలకు రాశారు? సుమారు 60 నాటకాలకు రాశారు. అప్పుడు 60 నాటకాలకు రాస్తూ డైరెక్షన్ చేస్తూ డాన్స్ నేర్పిస్తూ పిల్లలకి ఒక 18 మంది ఉంటారు యాక్టర్స్. మీరు నేర్పిస్తారు? నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు అంటే డైలాగ్స్ నటన మొత్తం నేర్పించి ఒంగోలు నుంచి 6 మంది అమ్మాయిలు బుక్ చేసి సిట్టింగ్స్ కు వాళ్ళకి 1.5 లక్ష అక్కడే తిప్పించి నేర్పిస్తాం. 100 రూపాయల టికెట్ తో వచ్చి చూస్తారు. దాన్ని ఇప్పుడు మీరు 18 మంది పిల్లలకు నేర్పించారు? 18 మందికి. అంటే అది ఎలాగా, ఉచితంగానా లేకపోతే? నాకు 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారు, 5000 ఇచ్చారు. ఇప్పటికి లాస్ట్ నాటకానికి 20000 ఇచ్చారు. అంటే నాటకం యాక్ట్ చేసే వాళ్ళందరికి నేర్పించాలి కదా ఇలా చేయాలి అలా చేయాలి అట్లా ఆ ట్రైనింగ్ ఇచ్చినట్టు చేశారు. అంటే ఆ నాటకం మొత్తం డైరెక్ట్ చేసేది అనుకోలే కదా? అంటే సినిమాలో చేయాలని ఆశ, నటించాలని ఆశ, అవకాశం కోసం ప్రయత్నం చేశా. తిరిగిన ఎన్నేళ్ళు తిరిగారు? నేను అప్పుడంతా తిరిగాను. అప్పుడు తిరిగి మ్యారేజ్ కాకుండా తిరిగాను. అయ్యింది డి రామానాయుడుతో కలిశాను. రామానాయుడు గారిని కూడా కలిశాను? కలిశాను. ఆయన కలిసి ఆయన చెప్పి ఇక్కడే ఉంది తలకోన అడవిలో తిరుపతి దగ్గర కలిసి ఇక్కడే ఉంది అదే కలవాను. కానీ కొన్ని సందర్భాల వల్ల అతను కలవలేకపోయినా సార్ని అక్కడికి ఆగిపోయినాడు. ఈ నాటకాల రూపంలో మన రచించిన నాటకాలన్నీ సినిమా కథలు, కనీసం 7-8 కథలు రాసే సినిమాకి అవి నాటక రూపంలో చిత్రించి నాటకాలు ఇచ్చా. అంటే ఎక్కడ ఇస్తారు నాటకాలు? మీ ఊర్లో మండలం అంటారు కదా, మండలం మొత్తం కాళస్త్ర మండలం, ఏర్పేడు మండలం, అలా ఎన్ని చడంపేడు మండలం, ఇలా మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో 4 మండలాల్లో నేర్పించారు. ఎన్నేళ్ళు చేశారు మీరు అలా? ఓం అంటే ఉంటుంది 10 సంవత్సరాలు కంటిన్యూగా నాటకాలు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓకే, తర్వాత చేసుకుంటే వచ్చి లాస్ట్ నాటకం రాయలసీమలో సమరసింహాలని ఒక నాటకం వేసి ఇంటికి వెళ్ళారు. ఒక 2 సంవత్సరాలు ఖాళీ, ఆ తర్వాత కలిశారు. ఓకే, 2 సంవత్సరాలు ఖాళీ తర్వాత ప్రజ్వల్ ఎంటర్ అయ్యారు మీ లైఫ్ లోకి. ఓకే, ఆ సినిమా కోసం ఎంతో పోగొట్టుకున్నా. ఇంటికాడ ఉన్న ఆస్తులు కూడా పోయి అమ్మ నాన్న పోయిన తర్వాత తను తిరిగి ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. కైలు ఉంటాయి కదా, పొలం ఉంటది కదా, అవన్నీ అమ్మేసుకున్నాడు అనమాట చేయాలని. ఆ తర్వాత అబ్బాయి కలిస్తే అబ్బాయి మరి మనం ఏదో చేద్దాము అన్నాడు, చూద్దాం లేదని చెప్పినా. అంటే అప్పుడు ఇంక ఎక్కడ పనికుంటే పిల్లలు ఎదుగుదల వస్తా ఉండదు. మీకు ఎంతమంది కొడుకులు? ఇద్దరు వస్తారు. ఆ జీవాలు పట్టించినారు, ఆ జీవాలు నేర్పుకుంటే ముందు చాలు ఇంకెక్కడ బాగుద్దు, నువ్వు నాటకాలు బాగుద్దు, ఏం బాగుద్దు, ఇంటికాడ పడి ఉన్నాను.
సరే ఇంకే నాటకం వదిలేసాం, ఇది వదిలి ఇయ్యే జాలి అనుకునేసి అతను కలిసాడు. ఇప్పుడు మీరు మీకు ముగ్గురు అంటే ముగ్గురు మగపిల్లల ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒక అబ్బాయి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు, ఒక అబ్బాయి డిగ్రీ వరకు చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఇంటర్కి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ రాస్తున్నాడు. ఓకేంది. అప్పుడు ఇతను కలిశాడు, కలిసి ఏదైనా చేద్దామని చూద్దామన్నా సరే మరో ఒకసారి వచ్చాడు. సరే ఏంటి రోజు వస్తున్నాడు అని చెప్పి సరే ఏం చేద్దామరా యూట్యూబ్లో మనం చేసి స్కిప్లు పెడతామా అన్న. ఓకే రా సరే కానీ అని చెప్పి ఎంటర్ అవ్వడం. ఫస్ట్ తీసింది అల్లుడా లేచిపోయింది. అంటే అమ్మాయి వేరే వాడితో లేచిపోయినట్టుగా కామెడీ కంటెంట్ నా ప్రేయసి లేచిపోతుంది. అల్లుడా లేచిపోయింది ఇతను చెప్తా, అల్లుడా నా ప్రేయసి లేచిపోయింది. ఎంత మీనింగ్ ఉందా, అల్లుడా లేచిపోయింది అంటే అల్లుడా లేచిపోయాడు అన్నట్టుంది. కామెడీ నాటకాలలో ఏడుస్తూ ఉంటాను మేడం. అతను చెప్పుకుంటున్నారు అల్లుడా లేచిపోయింది మీ భార్యనా సారీ మీ లవర్ లేచిపోయింది. అల్లుడా లేచిపోయింది రా ఈ విధంగా ఒక ట్యాగ్ చేసి వదిన. అది ఎలా అయింది బయటకు ఒక రెస్పాన్స్ ఇచ్చింది? అప్పట్లో ఏదో బాగా చేస్తున్నారని ఒక కొంచెం. ఎన్ని నిమిషాలు ఉంటది ఆ స్కిట్? ఒక 9 మినిట్స్ ఉంటది. దాని కూడా ఓన్లీ మొబైల్ తోనే డబ్బింగ్ తో మొబైల్ తోనే. సో తర్వాత ఏం చేశారు? గుంటన్న పెంటన్న కామెడీ. గుంటన్న పెంట అసలు పేర్లు ఎట్లొస్తున్నాయి మీకు? ముద్దలు చిల్లర దొంగలు ఇంట్లోనే దొంగతను. ఇంకా బొక్కారావు పెళ్ళి అంట. ఎవరు పెళ్ళి? బొక్కారావు పెళ్ళి అంట. అంకుల్ కి నాకే పెళ్ళి, ఇతను పెళ్లి చేసేది బొక్కారావు పెళ్ళి. మొత్తానికి మిమ్మల్నే టార్గెట్. అల్లుడా లేచిపోయింది అంటే మీరే లేచుకోలేవను సారీ మీ ప్రేయసి వీరాలు లేచిపోయింది. మళ్ళీ వెబ్ సిరీస్ మాతో ఒక పెళ్లి చూపులు అన్నమాట. అది కూడా మామగారికి పెళ్లి చూపులు బతికిచ్చాం. నేను మామని కదా ఆయనకి తీసుకుని పెళ్లి చేయాలి. శివరాజపురం శివరాజపురం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టుకున్నాం అనమాట. శివరాజపురం అంటే అందరు చోటులే ఉంటారు అనమాట, ఏది అడిగినా డబుల్ గా వేరే విధంగా సమాధానం చెప్తుంటారు. అది రియల్ గానా? అట్లా యాక్టింగ్. అలా లేదు రియల్ గా, ఆ ఊరు ఒకటి లేదు అక్కడ చోటోలు లేరు, అది మీరు సృష్టించారు. తర్వాత ఆడరాజపాల్యం అని ఓన్లీ లేడీస్ వరకే ఉంటారు అన్న, మగవాళ్ళు కొట్టుకుని చంపేస్తారు అన్నట్టుగా కాన్సెప్ట్ పెట్టారు. ఆ ఊరికి పోయి మేము ఆ ఊరిని మార్చి ఇద్దరు కలిసి బతికితేనే ఆ ఊరు అన్నం ఉంటుంది అని నిరూపించి బయట వెళ్తాం. ఇంకొక ముసుగుపల్లి. ముసుగుపల్లి అనమాట ఆ ఊర్లో. ఏంటంటే ఓన్లీ ముసుగులు వేసుకునే కొట్టేస్తారు అనమాట. నవ్వులు కొట్టాలి ఊర్లో. అమ్మాయి అనాలి కానీ పిల్ల అనకూడదు. ఏమండి మా అబ్బాయికి మీ ఇంట్లో పిల్లని ఇస్తారా అన్నప్పుడు కొట్టేస్తారు. ఓ పిల్ల అంటే కొట్టేయడమే. కొట్టేయడమే. అలా కాన్సెప్ట్ సెట్ చేసుకుని ముందుకు వెళ్ళాము. చాలా బాగుంది. ఆ తర్వాత ఏదైనా సాంగ్స్ చేద్దాం అన్నాం మేమిద్దరం కలిసి. సాంగ్స్ ఉన్నాయి కదా, ఇదే కదా ఇదే కదా అని అలాంటి సాంగ్స్, రవితేజ గారిది గోంగూర తోటకాడ మహర్షి సాంగ్స్, అవన్నీ షోలో సాంగ్స్ అన్ని చేసాం. చేసుకునే తర్వాత తర్వాత మన కుసుమ విష వీళ్ళందరి సాంగ్స్ చేసింది. మీతో 4 సాంగ్స్ చేసింది. 4 చేసింది. ఇప్పుడు ఉష అంటే కన్నా కుసుమ తర్వాత ఉష వచ్చింది. ఇప్పుడు ఉషతో మీకు ఎన్ని సాంగ్స్ అయిపోయాయి? ఇప్పుడు మొత్తం మీ టీమ్ లో ఎంత మంది ఉంటారు? నేను అంకులు ఓషా ఇంకెవరైనా ఒకరు. ఇప్పుడు సువ్వి సువ్వి సువాలమ్మ చేశారు కదా, మరి వారి పేరు నాని అని రీసెంట్ గా జెమిని టీవీలో ఆనందరాగం అని కౌశిక్ గారితో ఒక యాక్టర్ గా చేశాడు. అతను జెమినీలో మాకు అప్పుడు ఎడిటింగ్ నేర్పించింది, సపోర్ట్ చేసింది కూడా తనే ఒకప్పుడు నాని అని. మీరు ఇప్పుడు ఆ నానితో మీరు ఏదో సాంగ్ చేసి చూసారు? నేను కుసుమ గారితో ఒక సాంగ్ చేసినాను, 2 సాంగ్స్ చేసాను. అది మీరే ఓన్ కొరియోగ్రఫీ? అంతా కలిసి చేసుకోవాలి. ఇప్పుడు మరి నేను మొన్న చూసే పట్టిమామ గారిని మంచు లక్ష్మి గారితో ఇరగదీశారు కదా డాన్స్, అసలు ఎలా ఎలా వెళ్ళారు మంచు లక్ష్మి గారి దగ్గరికి? ఆవిడతో మీకు ఎలా అవకాశం వచ్చింది? పలానా దగ్గర తిరుపతిలో షూటింగ్ జరుగుతుందని తెలిసింది. అదే పోయి కనిపిస్తాం, ఏదైనా అవకాశం ఇస్తే ఇస్తారని పోయాను. అక్కడ పోయేకి ఈ జమిని సురేష్ గారు
మన రంగస్థలం మహేష్ గారు, ఇంకా మల్లికార్జున రెడ్డి అని ఒక ఆయన లత్తా ఉన్నారు. వాళ్ళంతా నన్ను చూసి పొట్టిమామ అని వచ్చి అలా శిల్పీలు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సందర్భం. సరే ఆ జమీని సురేష్ గారు లోపలికి వెళ్ళి మేళాను చూపించారు. మంచులక్ష్మి గారు సాంగ్స్ చూపించారు. అతను ఎక్కడ ఉన్నాడు పొట్టిమామ పట్టు వెళ్ళాను అప్పుడు తీసుకొచ్చి తీసుకెళ్ళాను. తీసుకుపోతే ఆనందం ఆనందంలో నేను పొందిన అనుభూతి చిన్నది. ఆ డాన్స్ లోనే అనిపించింది ఆనందం. వాళ్ళ సహకారం ఏమిటి అంటే సరే ఈ విధంగా వేస్తున్నారు అని సరే మమ్మల్ని వేస్తాం నాన్నగారు పాట పెట్టాం మా వాళ్ళ నాన్నగారు పాట పోర్ట్స్ మ్యాన్ లో లాహీరు లాహీరు అని సాంగ్ ఆ సాంగ్ కి అది అందరు కలిసి అందరు కలిసి ఆనందం హ్యాపీగా అనిపించింది. సో లైఫ్ లో పెద్ద హ్యాపీ మూమెంట్ అనుకోవాలి. ఒక సెలబ్రిటీస్ తో సినిమా వాళ్ళతో మేము అనుకునే దృష్టి సినిమా వాళ్ళతో కూడా డాన్స్ చేసినాం అన్నట్టు ఒక హ్యాపీ. ఇప్పుడు మరి ఇప్పుడు చూస్తే సమ్మర్ బీభత్సంగా ఉంది. మొన్న సువి సువి సాంగ్ చూసినా మీ కష్టం చాలా కనిపిస్తుంది. మరి ఎండలో మీరు ఎలా దానికి ఒకటి సపరేట్ టైమింగ్ చూసుకుంటారా లేకపోతే ఏమన్నా జాగ్రత్తలు పాటిస్తారా? ఎలా మీరు సాంగ్ షూట్ చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ తను వచ్చేస్తా ఉషా. ఉషా ఉషాకి చెప్పాలంటే నిజంగా చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చేస్తుంది, చాలా చక్కగా చేస్తుంది, చాలా సపోర్ట్ కూడా చేస్తుంది మాకు. మంచిగా చేసుకుందాం చూసి ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అడిగి మరి తెలుసుకుని మనం ఇంకా బాగా టైమింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంతా తనకు వచ్చేస్తుంది అనమాట. తిరుపతి నుంచి రావాలి మా ఊరికి, మా ఊరికి తనకి మా ఊరికి తిరుపతికి ఒక 25 కిలోమీటర్స్ మా ఊరికి తిరుపతికి. తను ఆడ నుంచి బస్ ఎక్కేసి నేను రిసీవ్ చేసుకుంటాను. అక్కడ నుంచి ఇంటి దగ్గరే తను మేకప్ అయ్యేసి రెడీ చేసి వచ్చేస్తుంది, స్కార్ఫ్ కట్టుకొని వచ్చేస్తుంది. మేము స్పాట్ గా అక్కడ మేము ఉంటాం కదా, ఇంకా దిగే కాడ మేము రిసీవ్ చేసుకుంటాము. సో ఎర్లీ మార్నింగ్ 8-9 అప్పటికి ఎర్లీ మార్నింగ్ చేయాలనుకుంటాము, కానీ లొకేషన్స్ వెళ్ళేకి 9-10 అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ 10 కి అలా స్టార్ట్ చేస్తాము, 12 దాకా చేస్తాము. అక్కడ కాసేపు ఆపేసి అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ బాగా వస్తుంది అని షార్ట్స్. ఈ మధ్యలో ఎండ కాబట్టి అందరూ విసిగైపోతాము, ఎండకు చేయలేమని కొంచెం ఆ గ్యాప్ లో ప్రాక్టీస్ రిహార్సల్స్ చేసుకుంటాం అనమాట. ఈ స్టెప్ ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ పెట్టుకోవాలి ప్రాక్టీస్ చేసుకుంటాం అంటాం అనమాట. ఆ టైమింగ్ చూసుకునే వాళ్ళం అనమాట. మార్నింగ్ కొద్ది టైం, ఈవినింగ్ కొద్ది టైం లో సాంగ్ కవర్ చేసుకుంటాం, మధ్యలో ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఎంత కాలం నుంచి ఇది జరుగుతూ ఉంది, మీరు స్టార్ట్ చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే నేను ఇండస్ట్రీ ఇంతకు చెప్పాను కదా, ఇండస్ట్రీకి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది, 5 ఆర్ 6 ఇయర్స్ ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి జూన్ వస్తే నెక్స్ట్ మంత్ వస్తే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లోపే మీరు మంచిగా జనాల్లోకి వచ్చేసారు, ఓకే లక్. అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఇందులో మీకు ఏమన్నా ఆదాయం ఉంటుందా? 1 రూపాయి కూడా ఆదాయం ఉండదు. మరి దేనికోసం ఇంత కష్టపడ్డావు? 1 రూపాయి కూడా ఆదాయం ఉండదు, ఎందుకంటే కవర్ సాంగ్స్ కాబట్టి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి 1 రూపాయి కూడా ఆదాయం రాదు. మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా 1 రూపాయి రాదు. ఓన్ గా ఏదైనా చేస్తే రావచ్చు ఏమో, గానీ కవర్ సాంగ్స్ కి అయితే 1 రూపాయి రాదు అనమాట. ఎందుకోసం కష్టపడుతున్నామంటే మనం ఏంటి అనేది నిరూపించుకున్న తర్వాత చేయాలని, ఏదో చేయాలని. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే మాకు యాక్టింగ్, అంకుల్ కామెడీ, మంచి కామెడియన్ అవ్వాలని, మంచి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మా గోల్, మా ఆశయం అనమాట. మరి ఏమన్నా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నా కామెడీ షోస్ లో. కానీ కామెడీ షోస్ లో అంటే జబర్దస్త్ నుంచి రాకెట్ రాఘవన్న గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి తను మాకు ఈ మాతో చెప్తాను పలానా రోజు అప్పుడు రాండి అని చెప్తున్నాడు. తను బిజీ వల్ల మేము ఆయన ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక కాల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒక ద్వారా మీకు అయితే అవకాశం ఇస్తారు. ఆస్తు చూస్తున్నాడు అనమాట. అసలు ఈ వయసులో ఈయన ఎంత కష్టపడుతున్నాడంటే ఏదో గట్టిగా సాలిడ్ గా ఏదో దొరుకుతుంది ఈయనకి, ఖచ్చితంగా దొరుకుతుంది. అది చిన్న కష్టం కాదు. మరి అయితే ప్రజ్వల్ ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు మీ 4 టీమ్ తో మీరు చేస్తున్నారు కదా, సో మరి మీకు దీనికి ఎక్స్పెన్సివ్ అనేది ఎలా ఉంటుంది? మరి దానికి ఆదాయం అంటే మీ జోబిలో నుంచే తీసి మీరు ఖర్చు పెట్టుకుంటారా? మా జోబిలో ఇప్పుడు అంకుల్ దగ్గర ఉంటే మా దగ్గర ఉంటే అందరం కలిసి చేసుకుంటాం.
ఇప్పుడు ఓకే మీరిద్దరంటే ఓకే, ఇప్పుడు మీరు థర్డ్ పర్సన్ అని ఇప్పుడు ఉషా కానీ లేకపోతే నాని కానీ ఎవరన్నా ఉన్నారు, ఒక పార్ట్నర్ మీరు తెచ్చుకోవాలంటే పే చేయాల్సి వస్తుంది కదా. అంటే ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళు అంటే మనీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు సెండ్ చేస్తూ ఉంటాం మినిమం అట్లా మా శక్తి మా చేతిలో ఉండేది ఇస్తూ ఉంటాం. కానీ కానీ ఒక టీమ్ కట్ చేద్దాం అనే భావంతో అందరం కలిసి చేసుకుంటున్నాం. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ప్రజ్వల్ మరి నీకు నీ ప్యాషన్ ఇదేనా లేకపోతే? నా ప్యాషన్ ఏంటంటే యాక్టింగ్ మెయిన్. నేను ఒక షార్ట్ మూవీ చేశాను అన్నమాట, 2 అవర్స్ ఫిల్మ్ లో హీరోగా చేశాను. మా తిరుపతిలో లోకల్ థియేటర్ రిలీజ్ చేస్తున్నాం, అందులో నేను మెయిన్ హీరోగా చేశాను అన్నమాట. అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను, మామగారు కామెడీ క్యారెక్టర్ చేశాను. తర్వాత యాక్టింగ్ నాకు డైరెక్షన్ ఎడిటింగ్ అసలు ఇప్పటికీ నాకు కూడా సరిగ్గా తెలియదు అన్నమాట. సరిగ్గా తెలియకపోతే ఏ రేంజ్ లో చేస్తున్నావా? ఏ రేంజ్ ఉంటుంది? ఎడిటింగ్ గానీ డబ్బింగ్ గానీ అసలు అవన్నీ నాకు అసలు నాది కానే కాదన్నమాట. ఓన్లీ నాది యాక్టింగ్, నా ఫోకస్ అంతా యాక్టింగ్ మీదే ఉంటుంది. మంచిగా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని మంచి నాకు గ్రిప్ గోల్ అన్నమాట, మంచిగా చేయాలని. మా ప్రకాష్ రాజ్ గారు, నాకు పూరి జగన్నాథ్ సార్ సినిమాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. పూరి జగన్నాథ్ సార్, ఆయన అందరు మూవీస్ ఇష్టమే కానీ పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆ సార్ మూవీస్ లో చేయాలని, మంచిగా చేయాలని. తర్వాత యాక్టింగ్ కోసం ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను. మరి నాన్న ఇప్పుడు ఇందులో అయితే మనకు రూపాయి ఆదాయం లేదు, జస్ట్ మీ టాలెంట్ చూపించడానికి మీరు ఇంతగా కష్టపడుతున్నారు. మరి ఇంట్లో ఎలా ఉంటుంది సపోర్టింగ్? అంటే ఇంట్లో అన్నారా ఏంటి రూపాయి ఆదాయం లేదు అంటే, మీ మిస్సెస్ కానీ అటు మీ అమ్మ కానీ చాలా ఉంది, ఎలా స్ట్రగుల్ పడుతుంది అవుతున్నారు మీరు ఫ్యామిలీ? అమ్మ నాన్నకి నేను ఒక్కనే, అమ్మని ఇంతకు ముందు పుట్టారు కానీ చనిపోయేవాడు ఒక్కడే. మా నాన్న కూడా ఫ్యాక్టరీలో జాబ్ చేస్తారు, మా అమ్మ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. ఆయన మా అమ్మ వండుకొని హార్ట్ పేషెంట్ అనమాట. ఓకే, సో సర్జరీ జరిగింది అనమాట. ఆయన కూడా ఏదో చేయాలని సపోర్టింగ్ బాగుంది. అమ్మ నాన్న కూడా ఏదో అనుకున్నాను, నన్ను ఏదో చేయాలని అసలు అన్ని మనం కోల్ చేసి ఈ సినిమా పరంగా ఇట్లా తిరుగుతున్నాం. కానీ ఇప్పుడైతే ఒక రీచ్ వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది కదా, మన కొడుకు ఇది అవ్వాలి అది చేసుకోవాలి ఇట్లా తిరుగుతున్నాడు ఇట్లా ఉంటున్నాడు అని ఉంటది కదా. అదైతే ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బానే ఉంది సపోర్ట్. అమ్మా నాన్న సపోర్ట్ కానీ మా నాన్న సపోర్ట్ కానీ బాగుంది సపోర్ట్. ఈ నాటక రూపంలో చేసేటప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ బాధపడేవాళ్ళు. ఎందుకు అది ఎంత ఇస్తారు అది పోవడం కర్మంలాంటి చిన్నపిల్లలు బాగా ఇప్పుడు ఒక రేజ్కి వచ్చినాక ఆ జీవాలు పట్టించున్నారు. ఆ తర్వాత ప్రజ్వల్ కలిసినాక ఒక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒక స్థాయికి ఎంటర్ అయిన తర్వాత జీవాలన్నీ తీసేసి నువ్వేం సాధిస్తావు సాధించు ఇక నుంచి నీ ఫ్రీ అని ఫ్రీడమ్ ఇచ్చారు మేడం. ఆ మా ఇంట్లో వాళ్ళు కూడా మంచి ఇది ఇచ్చి మేము షూట్ చేస్తే ప్రతి భోజనం కానీ చేసి మాకు చేసేది బాధపడే రోజులు బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఆనందపడే రోజు వచ్చింది కాబట్టి ఆనందంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్న లొకేషన్స్ అంతా ఫుడ్ అంతా ఇంట్లో ప్రిపేర్ చేసి చేసుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే వాళ్ళం. అవుట్డోర్స్ అయితే బయట ఆర్డర్ చేసి తెప్పించుకునే వాళ్ళం. సో రూపాయి ఆదాయం లేకపోయినా నలుగురిలో మీరంటూ మీరేంటో చూపించారు కాబట్టి ఆ గుర్తింపుతో మీకు ఇంట్లో గౌరవం దొరికి మీకు సపోర్ట్ వస్తుంది. అంతే కదా, అంతే కదా. మరి అటు డబ్బు లేక ఇటు మీరు ఫేమ్ అవ్వకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇక్కడికి రాలేము, మేము ఇంటర్ చేయలేము. దీని వెనకాల కూడా చాలా మంది మాకు వెనుకున్నారు, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మా డైరెక్టర్స్. అది యాక్చువల్ గా నేను వేరే నేమ్ ఉంది, ప్రజ్వల్ అనేది కాదన్నమాట. ప్రజ్వల్ అని మా సార్ పెట్టాడు అన్నమాట, వేరే డైరెక్టర్ సార్. డైరెక్టర్ అంటే నువ్వు అందులో ఏమైనా చేసావా? అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఆయన మూవీస్ ఎట్లా సమ్ తిరుపతిలో బాగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, రక్షిత్ అని. ఆయన నాకు ఒక రోజు సడన్ గా వెళ్ళగానే నన్ను చూస్తానే నేమ్ పెట్టేశారు ప్రజ్వల్ అని. పెట్టడం జరిగింది అనమాట, నేమ్ పెట్టాడు మా సారు పెట్టాడు అనమాట. ఆ తర్వాత మా ఆ నేమ్స్ లో ఒడిదుడుకులు కరెక్షన్స్ ఉంటాయి కదా, న్యూమరాలజీ పరంగా కరెక్షన్. మా బాబాయ్ ఉన్నారు అనమాట న్యూమరాలజిస్ట్, ఆయన మా నేమ్స్ కానీ మా టీమ్ మెంబర్స్ కానీ మంచిగా ఇలా చేసుకుంటూ వెళ్ళండి ఇలా చేసుకుని మోటివేట్ చేసి ఎంతో మహావీర్ అని పేరు ఎంతో మోటివేట్ చేశాడు అనమాట. మా చాలా మంది మా బంధువులు కానీ మా అన్న వాళ్ళు కానీ మా అబ్బ వాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు. మా ఫ్యామిలీస్ బంధువుల సపోర్ట్ కూడా నాకు మంచిగా ఉంది, నేను ఏం చేస్తూ మంచిగా చేసుకో కానీ ఏది చేసినా
నలుగురికి ఉపయోగపడాలి, మంచిగా ఉండాలి, అందరూ ఎదగాలి, అందరూ నువ్వు కూడా ఎదగాలి. ఓకే, మీరు మరి ఇప్పుడు మంత్ ఒక మంత్ కి ఎన్ని సాంగ్స్ షూట్ చేస్తారు? ఫైవ్ ఇయర్ సాంగ్స్ అన్నమాట, వీక్లీ వన్స్ ఒక సాంగ్. అప్పుడైతే డాన్స్ లేని సాంగ్స్ అయితే ఒక టూ డేస్ ఒకసారి, త్రీ డేస్ ఒకసారి అట్లా రిలీజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు డాన్స్ ఉంది కాబట్టి ఒకరోజు షూట్ చేయాలి, ఒక రోజు రెండు రోజులు ఎడిటింగ్ అట్లా చూసుకొని వీక్లీ వన్స్. శనివారం ఇప్పుడు ప్రతి సాంగ్ కి మీరే డాన్స్, ఓకేనా, మీరే డాన్స్ మాస్టర్. అంటే ఎలాగా ఇప్పుడు మీరు ముందు రోజు ఒకసారి డాన్స్ అంతా ప్రిపేర్ అవుతారా, లేదా అప్పుడు చూసి ఆ టైంలో స్పాట్ లో సెట్ లోకి వెళ్ళిపోతారు? అంతే, పాడడం, స్పాట్ లో చూసుకోవడం, కొరియోగ్రఫీ చేసుకోవడం, ఒకసారి ప్రాక్టీస్ అవ్వడం, అంతే, డాన్స్ కొట్టేయడం, ప్రాక్టీస్, షూట్ అంతా ఒక్క రోజులోనే. మరి ఇప్పుడు నీకు ఇది ఎడిటింగ్ అంతా చేయడానికి ఎంత టైం పడుతుంది అన్న? ఒక వన్ ఆర్ 2 డేస్ చిన్నగా చూసుకోవాలి కదా, మిస్టేక్స్ రాకుండా. ఇందులో హార్డ్ అనిపించేది ఏంది? ఇప్పుడు మనం డాన్స్ చేసే టైంలో హార్డ్ అంటే, ఇప్పుడు నార్మల్ గా హీరో హీరోయిన్ డాన్స్ చేస్తూ ఉంటారు, ధన్న 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 ఇలా తిప్పుతారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోతుంది పోతుంది, అది ఎలా అనిపిస్తుంది మీకు? అది అంటే అది ఈజీనా కష్టమా? నేను అట్లా ఒప్పుకోను, అది బాగా రావాలి, వచ్చేంత వరకు చేద్దామే ఉంటుంది. కొంచెం ఇలా తిరిగేటివి అలా తిరిగే మూమెంట్స్ ఉంటాయి, కొంచెం చాలా కష్టం అనిపిస్తుంది తీయడం కానీ తీయడం కానీ. అంటే మా దగ్గర ఎటువంటి గేమ్బల్ కూడా లేదన్నమాట, చేతులు మూవింగ్ షాట్స్ ఉంటాయి, వాళ్ళు దూకుతున్న షాట్ వాళ్ళతో పాటు దూకాలి. మాగాని చూసా పల్టీలు కొడుతుండు కదా, పల్టీలు చూసి దాంట్లో అసలు మాటిపోయాం, అసలు చాలా ఎండ, అది ఏరు చాలా, అసలు ఎండకి అంత మంది పీల్చిపోయాయి మొహాలు, అసలు వాటర్ లేదు, అసలు చాలా కష్టం. ఎండలో అసలు చాలా ఘోరం అనిపించింది. అప్పటికి ఒక చిన్న చిన్న ఇక్కడ నీడ ఉంటది కదా, ఆ నీడకుండి ప్రాక్టీస్ చేసి ఆ స్పాట్ లో ఎండలో వెళ్ళి చేసుకోవాలి. మరి ఇప్పుడు మీరు సాంగ్స్ లో ఏదన్నా సాంగ్ చేసినప్పుడు బాగా రిస్క్ తీసుకున్న సాంగ్ ఏదన్నా ఉందా? ఆట కావాల సాంగ్ ఉంది, అది ఇంకా ఎండ రిస్క్. ఆట కావాల పాట కావాల సాంగ్ ఫాస్ట్ బీట్ దట్టు ఎండలు. అంటే మీకు ఏమైనా గాయాలు తగులుతాయా మామగారు? నేను తగల, ఇప్పుడు పల్టీలు కొట్టారు, ఏం మీరు లెక్క చేయరు, తగలడం అయితే తగులుతాయి. చిన్న గాలి తీసుకుంటాయి, ఏం పర్వాలేదు. కానీ అండి ఆ పాటకి ఆ లొకేషన్కి వెళ్ళాక ఆ ఊపులోనే ఉండిపోతుంది. ఊరు షూటింగ్ అయిపోయిందా పక్కకు వచ్చినప్పుడు పట్టింది. ఎలా ఉంటది సాంగ్ అయిపోయాక మీకు ఆ నైట్ అంతా నిద్ర పడుతుందా? బాడీ ఉంటాము అయినా అలవాటు అయిపోయింది, కొడతాం తెచ్చుకోవాలి అని ఊపితో పోతాం. ఇది మాత్రం వాస్తవం, ఉండాలి అని ఉండదు. కొడవటం మనం కూడా పరిగెత్తాం, వాళ్ళు ఆడిపోతుంటే మనం ఏడిపోతాం. రామలింగయ్య అసలు ఇర్రగా తీశారు, రియల్ గా చెప్పాలి అంటే అది మాత్రం సూపర్ మావగారు. రమప్రభ కనిపించాడు, మీరు అల్లు రామలింగయ్య ఇప్పుడు కూడా బాగా చూస్తే కనిపిస్తారు. అంటే మీకు ఇష్టమా అల్లు రామలింగయ్య గారు? అంటే అంత ఇన్వాల్వ్ అయినారు చూస్తా ఉండేది. కామెడీ పరంగా వాళ్ళు ఎత్తుకోవాలంటే మన కామెడీ ఫేస్ అనేది మన హీరో ఫేస్ కి ఎలా ఎత్తుంటే హీరో కామెడీకి, అందువల్ల వాళ్ళ అనుకున్న వాళ్ళకి స్వరపాలు చూసి అవి మెదులుతా ఉంటాయి. సరే ఇంక నా ఈ చిరంజీవి గారు స్టెప్పులు అంటే అది చిన్నప్పటి నుంచి ఆశ స్టెప్లేసేది సోదన్ బాబు అవి వేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అయినారు, అప్పుడు బాలకృష్ణ నాగార్జున చిరంజీవి గారిని ప్రతి ఒక్క యాక్టర్స్ ఆయన ఎలా వస్తారు అది అనుకుణంగా ఈ పిల్లలకి నేర్పించేది. అప్పుడు ఆ విధంగా వస్తా ఉంది, అందువల్ల ఒక స్టైల్ ఏదైనా చేయాలంటే కరెక్ట్గా పడిపోతాయి చిరంజీవి గారు వచ్చేస్తాను నిలబడాలన్నా ఎదిరిపోతుంది ఇట్లా అన్నానంటే అది కాసీ చేస్తాం. ఇందులో ఆ కైకలూరి కన్నపిల్ల సాంగ్ స్టెప్స్ హారబుల్, ఇద్దరు చాలా బాగా చేశారు. అయితే ఇప్పుడు మరి మీరు ఎంత కష్టపడుతున్నారు,
ఎవరన్నా ఏ హీరో అన్నా మా సాంగ్ చూడాలి, మేము వాళ్ళ కోసం చేస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నుంచి ఒక పిలుపు వస్తుందని ఏ హీరో కోసం మీరు వెయిటింగ్, అలాంటిది ఏమన్నా ఉందా? ఉంది. మన మెయిన్ థింగ్ ఏంటంటే మన పొట్టిమమ్మ చిరంజీవి గారికి ఒక బిగ్ ఫ్యాన్ అన్నమాట, అభిమాని. ఆయన్ని ఒకసారి కలవాలి అని అభిమానంతో ఆయన సాంగ్స్ చేస్తూ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఆయన వేలు వెళ్తూ అతి ప్రతి ఒక్కరికి చేయగలుగుతున్నా ఉంది చేయాలి, కానీ చిరంజీవి సార్ని మాత్రం కలవాలి. అది మా నటన చూసి మా ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం కోసం మా ప్రయత్నం చూస్తున్నాం, అవకాశం కోసం మా ప్రయత్నం. మీ కోరిక ఫలించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిరంజీవి గారు మీ సాంగ్ చూడాలి, మిమ్మల్ని ఒకసారి పిలవాలి, అది మేము కూడా చూసి ఆనందించాలి. ఆహా, మేమా అప్పుడు మేము ప్రజ్వల్తో ఇంటర్వ్యూ చేశాం కదా, ఈరోజు చిరంజీవి గారితో కలిశారని మేము కూడా రిమైండ్ చేసుకుంటాం. ఆయన సాంగ్స్ స్పెషల్ గా తీసుకోవడము, అన్ని సాంగ్స్ కూడా చేస్తాము, అన్ని కూడా చేయాలి. కానీ ఎక్కువ మన ఫ్యాన్స్ ఫ్యాన్ అంటూ ఉంటారు కదా, అదే ఎస్పెషలీగా ఒక రెండు ఉంటారు. సాంగ్ చూసి ఒక ఆర్కే గాంధీ సార్ అని ఒక డైరెక్టర్ పిలిపించి రుద్రాక్షపురం అనే దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు మీకు. మళ్ళా ఇప్పుడు లవ్ ఆట అనే ఒక సినిమా స్టార్టింగ్ లో ఉండి దాంట్లో కూడా ఇస్తామని ఫోన్ చేశారు. అలా చిన్న చిన్నవి అంటే వస్తుంది షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు. ఓటీలో చేసిన పరమానంద శిష్యుల కథ, పేజీ నెంబర్ 7, భాష ఇటు ఓటీలో రైటర్స్, మేమే రైటర్స్, నేను సూపర్ ఒక అబ్బాయి ఉన్నాడు, మేము రైటర్స్గా యాక్టర్గా చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఒక నెల ఉండి చేసేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్ కి సాంగ్స్ చేస్తూ ఇవి చేస్తూ బిజీగా ఉంది. మరి ఇప్పుడు ఎలా, ఇప్పుడు మరి ఈ సాంగ్స్ తోనే కంటిన్యూ, నెక్స్ట్ మీరు ఇంకా ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఫర్దర్ గా అదే వెబ్ సిరీస్, కామెడీ వీడియోస్ చేసుకుంటూ మాకు ఛాన్స్ ఇవ్వాలని ఇండస్ట్రీ మమ్మల్ని మంచిగా అవకాశం ఇవ్వాలి, మీ టాలెంట్ ని మీరు చూపించుకుంటారు. ఈ సాంగ్స్ తర్వాత మెయిన్ షార్ట్ ఫిల్మ్స్ గా చేసుకోవాలని. మెయిన్ ఏంటంటే యాక్టింగ్ నా ప్యాషన్ కాబట్టి యాక్టింగ్ మంచిగా అవుట్పుట్ మంచి స్టోరీస్ రాసుకొని మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్స్ రాసుకొని మంచి క్యారెక్టర్స్ మంచి మంచి వేసుకొని మంచి పర్ఫార్మెన్స్ బేస్ రోల్స్ రాసుకొని అవి చేద్దామని అనుకున్న ప్లాన్ లో ఉన్నాం అన్నమాట. మీ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. మీ నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది ప్రజ్వల్ మామగారు, ఎందుకంటే మీకు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈ రోజు కాకపోయినా రేపంటూ ఒక రోజు ఉంది, ఖచ్చితంగా మీకు సువర్ణ అవకాశం వస్తుంది, దేవుడు మీకు అవకాశం కల్పిస్తారు. అయితే మామగారు ఇప్పుడు మీరు 30 డ్రామాలకి 60 రైటర్ అన్నారు, ఒక డైలాగ్ చెప్తారా మీకు గుర్తున్నది ఏదైనా 60 వాటిల్లో? బ్రహ్మరాతో రాస్తాడు ఈ సమరసింహనాయుడు, ప్రాణం తీస్తాడు. ఇంకోటి ఏదన్నా చెప్పండి, చాలా బాగుంది. చాలా రోజులు ఇప్పుడు ఏంటంటే ఈ డాన్స్ లో ఈ స్కిప్ లో పడి అవన్నీ పక్కన పెట్టేసారు. మీరు చూస్తుంటే నాకు చాలా ముందేస్తుంది. పుష్ప 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 నీకోసం పార్కో తెచ్చాడు బుజ్జి, నువ్వు పట్టణం పట్ల గుర్తించే నాకు భయం ఉంది కదా, నీ మ్యూజిక్ నా బాగుపడా. ఆ యుద్ధంలో చాలా సాహసాలు చేశారు కానీ యుద్ధం అనామోహన ఇవరైనా చట్టేస్తే కొల దగ్గర తుపాకు పెట్టి నిలబడటం, ఇప్పుడు కూడా నా బూట్లు తుడుస్తానే ఉంటాడు. సూపర్ సూపర్. అసలు వయసుకి మీకు ఏ సంబంధం లేదు, అదేదో ఒక ముద్రలాగా మీకు వయసు తప్పితే వయసుకు సంబంధించినది ఏది లేదు మీ దగ్గర. బాగా చేయాలి, ఆ డైలాగ్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి, కాబట్టి దిగుతాయి. ఒక యాక్షన్ ఇచ్చి ఈ విధంగా చెయ్యండి అంటే ఆ డైలాగ్ చూసుకుంటే అంటే మనం పరకాయ ప్రవేశం చేయాలి. కానీ భగవంతుడు ఇంతవరకు ఇచ్చాడు, ఇక్కడున్న ఇండస్ట్రీ భగవంతుడు ఒక్క
అవకాశం కల్పిస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ మంచి మనసు, మీ వయసుకు మించి మీరు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఈ కాలంలో ఒక చిన్న ఏజ్ వాళ్ళు సరిగ్గా కష్టలేకపోతున్నారు. అలాంటిది మీరు 55 ఇయర్స్ పెట్టుకొని బాడీ పెయిన్స్ అని కూడా అది ఓకే నాకు హ్యాపీనే అంటున్నారు, అంటే నొప్పిని కూడా భరిస్తున్నారు అంటే మీ టాలెంట్ ని అందరూ గుర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఈ రోజు ఈ రేంజ్ కి వచ్చారు. నెక్స్ట్ మీకు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది పక్కా. నెక్స్ట్ మళ్ళా మనం మీరు ఏదైనా పెద్ద సక్సెస్ చేశాక మళ్ళీ ఇలాగే కూర్చుంటాం, ఇలాగే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీ టీమ్ గురించి కానీ మీ టీమ్ కి సంబంధించి కానీ ఏమైనా చెప్పాలనుకున్నావా? మా టీమ్ అంటే మా టీమ్ అనేది లేకపోతే కొంచెం సపోర్ట్ ఇక్కడ రాలేము. ఖచ్చితంగా. సో మా టీమ్ లో చేసిన కుసుమ గారు గాని, ఉషా గారు గాని, మాధవి గాని, నాని గాని, అజయ్ గాని, జోష్ణ గాని, బంటి అన్న గాని, బంటి అన్న పక్కూర్ అన్నమాట, అన్నైతే మాకు చాలా ట్రావెలింగ్ గాని వాళ్ళందరూ మాకు టీమ్ మేము పిలుస్తూ రావడం అన్నమాట. వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు, అంటే వచ్చి యాక్ట్ చేసిన వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అన్నమాట. వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అన్నమాట. ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటారు, ఎందుకంటే మా దాకా వచ్చి వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా మా దాకా వచ్చి చేశారనమాట. వాళ్ళందరికీ ఎప్పుడు లైఫ్ లో కనపడి ఉంటారు. సముద్రంలో ఆడరాజు పాలెం చేసిన ఆడవాళ్ళు అంకుల్ వాళ్ళ ఊర్లో గాని ఆడరాజు పాలెం ఆడవాళ్ళే కదా, కనీసం 15 మంది దాకా పెట్టారు, బాగా యాక్టింగ్ చేశారు వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అనమాట. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, యూట్యూబర్స్ వ్యూవర్స్ కానీ, మా సబ్స్క్రైబర్స్ కానీ, వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు, మేము పట్టించుకోము. ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో అదే మేము చూసుకుంటాం. సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్స్. మామగారు కనిపిస్తే ఒక అలాగే పొట్టిమామ గారు అనేది అందరికి మైండ్ లో పడిపోతుంది. చాలా మంది గుర్తుపడుతున్నారు మమ్మల్ని, ఏమని అడిగారు మీరు ఎలా రియాక్ట్ చేస్తున్నారు? చాలా గుర్తుపడుతున్నారు. రూపాయి సంపాదన లేకపోయినా ఇలా నలుగురిలో ఒక గుర్తింపు, ఐడెంటిఫై ఉన్నదంటే అందుకు మీరు ఇంకా చేయాలి, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి అన్నదే ఆ గట్టి నమ్మకంతో మీరు ఆయన ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడని నాకు అర్థం అయిపోయింది. కానీ ఇందాక చెప్పావు ప్రజ్వల్, ఇప్పుడు నీ టీమ్ లో ఎంత మంది చేశారు, ప్రతి పర్సన్ కి పేరున నువ్వు థ్యాంక్స్ చెప్పా చూడు. నిజంగా మీ మంచి మనసు, ఎప్పుడైనా ఒకటి ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలంటే టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒక టీమ్ లో ప్రతి ఒక్కరిని మనం గుర్తు పెట్టుకోవడం, వాళ్ళు చేసింది మర్చిపోకుండా ఉండడం, ఈ రోజు మన టీమ్ లో నుంచి లేవు అన్నా కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది సూపర్, నిజంగా సూపర్. ఇలాగే మీరు సక్సెస్ అవ్వాలి, మీకు దేవుడు మంచి చేస్తాడు. ఎనీహౌ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో చూసారు కదండి, అందంతో వయసుతో ఎటువంటి సంబంధం లేదు. మన పొట్టిమామ గారు అంటే గట్టిమామ గారిని చూసాము. సో అంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. సో అందరికీ టాలెంట్ ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా బయటికి తెచ్చుకోవాలి అనేది వీళ్ళ నుంచి తెలుసుకున్నాం. సో వీళ్ళ కష్టానికి మంచి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.